వైసీపీ ని మాఫియాతో పోల్చారు మరో మంత్రి రావెల కిషోర్ బాబు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో అరాచక రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అది ఒక పొలిటికల్ మాఫియా ఆ పార్టీలో అందరూ మీరు ఎవరన్నా చూసుకోండి 100ల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి రాబందులు ఉన్నారు 1 లక్ష కోట్లు దోపిడీ చేసినటువంటి రాబందులు రాబందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పిల్ల రాబందులు అందరూ భూమాఫియా ద్వారా ఎర్రచందనం ద్వారా సారాయి లిక్కర్ మాఫియా ద్వారా మైన్ మాఫియా ద్వారా అన్ని రకాల మాఫియాలు ముఠాలు అక్కడ ఉన్నాయి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్ని ఏం చేయాలో అర్థం కాకుండా ఇవాళ అవినీతి రాజకీయాలు అరాచక రాజకీయాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి చర్యలు చేయడం అనేది హేయమైనటువంటి చర్య